పరమేశ్వరిని ఆరాధించి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కూడా ఒక బెనిఫిట్ పొందిందండి కొన్ని కథలు ఉన్నాయి అట్లా పరమేశ్వరి ఆరాధన ఈ పరదేవతలు కూడా మనం దేవతలుగా కొల్చే మహేశ్వరులు కానీ లక్ష్మీ పార్వతి సరస్వతి అమ్మవార్లు కానీ ఇంద్రుడు ఇంద్రాణి కానీ మహర్షులు సప్తర్షులు వీళ్ళందరూ కూడా ఋషి పత్నులు అగ్ని తర్వాత ఏమో ఈ అష్ట దిక్పాలకులు వీళ్ళందరూ కూడా పరమేశ్వరిని ఆరాధించి ఆ అంటే సమయాలను బట్టి ఆ సమయంలో తమకు అవసరమైన సమయంలో పరమేశ్వరి ఆరాధన శ్రీగౌరి ఆరాధన చేసి తమకి కావలసిన ప్రయోజనాన్ని పొందారని చాలా కథల్లో చెప్పబడుతుంది పురాణాల్లో అయితే మహాలక్ష్మీదేవి ఎప్పుడు పరమేశ్వరి ఆరాధన చేసిందో చూద్దాం అది తెలియజేసే ఒక కథను విందాం దేవతల్లో సూర్యుని కుమారుడైన రేవంతుడనేవాడు గుర్రాల సేవలో దిట్టట సూర్యునికి చాలామంది కుమారులు ఉన్నారు మనకి యముడు శనేశ్వరుడు సూర్యుని కుమారులే తెలిసిందే కదా అయితే ఈ రేవంతుడు అనేవాడు కూడా సూర్యకుమారుల్లో ఒకడు అయితే అతను ఏం చేసేవాడు అంటే గుర్రాలని సేవ బాగా చక్కగా చూసేవాడు చక్కగా మేపేవాడు అతని దగ్గర గుర్రాలు అత్యుత్తమమైన గుర్రాలట అయితే ఒకనాడు అతను ఉచ్చైశ్రవం అనే ఒక గుర్రాన్ని ఎక్కి వైకుంఠానికి లక్ష్మీనారాయణలను సేవించడానికి వచ్చాడు అయితే ఉచ్చైశ్రవం అంటే అమ్మవారితో పాటు లక్ష్మీదేవితో పాటు వచ్చిన గుర్రం అని అనుకోవద్దు ఉచ్చైశ్రవం అంటే చెవులు పైకి ఉన్న గుర్రాన్ని ఉచ్చైశ్రవం అంటారు ఈ గుర్రం కూడా చాలా చక్కటిదట అతను తీసుకొచ్చిన గుర్రం దాని చెవులు పైకి ఉండి ఐదు వర్ణాలలో ఐదు రంగుల్లో ఉంటుందిట తర్వాత దాని తోకాది మహా సౌందర్యవంతమైన జాతికి చెందిన గుర్రం అనమాట అయితే అతను లక్ష్మీనారాయణ సేవకు వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఆ ఇద్దరు అయ్యవారు అమ్మవారు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఆమె ఒక సౌధంలో అగ్రభాగాన్ని నిలబడి ఉందిట ఆ వచ్చిన గుర్రాన్నే చూస్తూ నుంచుందట ఆమె వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా వెళ్ళలేదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుండగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పిలిస్తే ఆవిడ గుర్రం వైపు మైమరిచిపోయి చూస్తూ దాని సౌందర్యానికి లోబడి స్వామివారి వైపుకి చూడలేదు రెండు సార్లు మూడు సార్లు పిలిచాక ఆయనకు అర్థమైంది ఈమె మనసు ఆ గుర్రం మీద లగ్నమైంది అని దాంతో ఇంత చెపల చిత్తంగా ఉన్నావేమిటి నీకు గుర్రం నచ్చింది కాబట్టి నువ్వు ఆడగుర్రానివి బడబగా పుట్టమని శపించారట విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఇలా జరుగుతాయి అంటే జరుగుతాయి మహా ఈ మాయ ఎవరినైనా కూడా పట్టేస్తుంది ఎవరిని వదిలిపెట్టదు ఒక్క పరాశక్తి తప్ప మిగిలిన వాళ్ళ సృష్టి స్థితి లేకారకులైన పెద్దవారు కానీ లేదా త్రిమాతలు కూడా ఎప్పుడైనా ఒకసారి ఈ మాయకి లోబడతారు ఈ లోబడటం కూడా లోకోపకారం కోసమే కానీ లోకానికి ఉపకారమే అది ప్రపంచానికి జరగబోయే మేలు కోసమే ఈ మాయ వీళ్ళని ఆవరిస్తుంది దాంతో లక్ష్మీదేవి తెల్లబోయింది అప్పుడు ఆవిడ తెప్పరిల్లింది తదేక ధ్యాసంతో చూస్తోంది ఇక కన్ను అక్కడ అంటుకుపోయింది ఆవిడది వినిపించలేదు పిలుపు ఆవిడ చాలా దుఃఖపడింది అయ్యో ఇది ఏం వ్యామోహం ఈ మాయ ఎలా నన్ను ఆవరించింది నేను ఆ గుర్రం వైపు వ్యామోహంగా చూడటం ఏమిటి ఈ మాయలో చిక్కుకున్న నన్ను పరంధాముడు ఇట్లా ఏమిటని చాలా దిగులు పడి బాధపడింది భర్తని బతిమలాడింది ఈ శాపం నుంచి నేను మరలించు ఈ శాపాన్ని నేను గుర్రం మీద వ్యామోహం కాదు ఏదో ఒక మాయ అంతే నేను అట్లా చూశాను అంతేనని చాలా బతిమలాడినా స్వామి ఒప్పుకోలేదండి ఒప్పుకోక నువ్వు నా వంటి కుమారుణ్ణి కన్నప్పుడే నీకు శాప విమోచన నువ్వు గుర్రాన్ని వైపోతావు అంతేనన్నాడు ఆమె బడబగా ఒక ఆడగుర్రంగా మారి తమసా మరియు కాళింది నదుల సంగమ స్థానంలో అక్కడున్న పచ్చిక బిళ్ళలు మేస్తూ అక్కడ ఉండిపోయింది అయితే వెళ్ళినా కూడా ఆమె తన ఎవరూ ఏమిటి స్పృహ లేకుండా ఆమె లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శాపానికి తను చిక్కుకున్న ఈ మాయామోహాన్ని గురించి చింతిస్తూ పరమేశ్వరుని గురించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిందట లక్ష్మీదేవి ఈ తపస్ ఫలితంగా కొంతకాలం గడిచిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడానికి ఏమిటమ్మా ఏం జరిగింది అని ఇట్లా శపించబడ్డాను నేను ఏ వ్యామోహంలో నేను చిక్కుకున్నానో ఏ మాయకి వసుడై పరంధాముడు నన్ను శపించాడో నాకు తెలీదు ఎప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వే భగవంతుడివి నువ్వెవరిని ధ్యానిస్తావని నేను అడిగితే నేను పరమేశ్వరుని ధ్యానిస్తానని చెప్పాడు నాకు అందుకని ఆయన ధ్యానించే పరాత్పరుడివి నువ్వేనని నేను కూడా నీ ధ్యానంలోనే మునిగాను తండ్రి నన్ను ఇక్కడి నుంచి రక్షించు ఈ గుర్రపు జన్మ నా వల్ల కాదు నన్ను వైకుంఠంలో ప్రవేశపెట్టమని ఆవిడ బ అడిగింది అడిగితే ఏమన్నాడు శాపావసానం చెప్తాను అన్నాడు లక్ష్మీదేవి ఏమందంటే దాంతోపాటు ఆయన నాకు శాపావసానం ఏం చెప్పాడు తన వంటి కుమారుణ్ణి కనమంటే నేను ఒక్కదాన్ని గుర్రంగా మారి ఇక్కడ ఉంటే నాకు సంతానం ఎలా కలుగుతుంది భర్త ఎడబాసి ఉన్నాను నేను ఆయనేమో వైకుంఠంలో ఉన్నాడు నేనేమో ఇక్కడున్నా అనేసరికి విష్ణుమూర్తి ఏమన్నాడంటే అమ్మ నీ పాతివ్రత్యానికి భగం త్రిమాతల్లో ఒకదానివి జగన్మాత నుంచి అవతరించిన దానివి నీకు నీ భర్త కాకుండా ఇంకొకళ్ళు ఎట్లా కుదురుతారు నేను వరంధాముడే ఇక్కడికి వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నీ శాపావసానము త్వరలోనే జరుగుతుంది నువ్వు నీ భర్తను కలుసుకుంటావని ఆమెను నమ్మించి నమ్మబలికి ఏం చెప్పాడంటే ఈ మొత్తం కష్టానికి కారణము మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మనం మర్చిపోవటమే నువ్వు పరాశక్తి నుంచి జన్మించినటువంటి త్రిమాతలలో ఒక దానివి ఆమెని వదిలిపెట్టేయటం వల్ల ఈ పరమాత్మని అమ్మవారిని గనక మనం ధ్యానించకపోవటం వల్లే ఈ సమస్య వచ్చింది నువ్వు నన్ను కాకుండా పరాశక్తిని గనక ధ్యానించుంటే ఈ పాటికి నీ సమస్య తీరిపోయేదమ్మా కాబట్టి పరాశక్తిని అర్చించు గౌరీ అర్చనే దీనికి సరి అయిన పరిష్కారం మహాగౌరిని అర్చించమని చెప్పి పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి లక్ష్మీదేవి పరమేశ్వరి ఆరాధనలో మునిగిందట అప్పటి నుంచి ఇంక అదే ధ్యాస కొంతకాలం ఆమెట్ల పరమేశ్వరి ఆరాధన చేయగా చేయగా ఈ లోపల పరమేశ్వరుడు మహావిష్ణువుకి కబురు చేశాడు ఏమిటంటే నీ భార్య తమసా కాళింది నదుల మధ్యలో ఉన్న సంగమ స్థానంలో ఉన్నది ఆమె గుర్రంగా నీ కోసం వేచి ఉంది కాబట్టి ఒక మొగ గుర్రంగా ఆమెను సమీపించు ఆమె కోరిక తీర్చు ఆమెకి సంతానం కలిగేలాగా చేస్తే రేపు ఆమె శాపావసానం లభిస్తుంది కాబట్టి నువ్వు తక్షణమే చేయాలి ఆమె మా మాయలో ఇచ్చి బయటకు వచ్చేసిందని చెప్పేసరికి విష్ణుమూర్తి ఒక గుర్రపు రూపంలో ఆమెని సమీపించాడు చాలా సంవత్సరాల పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా గుర్రాల రూపాల్లోనే సంచరించారు చాలా కాలం తర్వాత వారికి ఒక కుమారుడు కలిగేట పూర్తిగా విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి కుమారుడు కలిగాడు ఈ సంతానం లభించగానే విష్ణుమూర్తి ఏమన్నాడంటే పిల్లవాడిని ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాం అంటే లక్ష్మీదేవి బాధపడిందట సంతానాన్ని వదిలిపెట్టి ఎలా వస్తాను పసిబిడ్డ వీడిని ఎలా వదిలిపెడతాను తీసుకెళ్లిపోదాం మన తోటను తీసుకెళ్ళిపోదామంటే ఆయన ఒప్పుకోలేదు నువ్వు కంగారు పడద్దు ఇక్కడే ఉంచుదాము ఇతనికి పిల్లవాడికి సరి అయిన పెంపకాన్ని ఏర్పరిచే వెళ్దాం వైకుంఠంలో మనతో పాటు పెరిగేవాడు కాదు వీడు భూలోకంలో చాలా ప్రఖ్యాతుడయ్యే అవకాశం ఉంది ఏకవీరుడు అవుతాడు వీడు వీడి లాంటి వాడు ఇంకొకడెవడూ ఉండడు కాబట్టి అబ్బాయిని ఇక్కడే ఉంచాలని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఆవిడకి ఏం చెప్పాడంటే అప్పుడు మనం మహాభారతంలో చిన్న కథలు వింటుంటాం ఆల్రెడీ చెప్పాం కూడా ఇంకా మీరు విన్నట్టు లేదు బహుశా దాని మీద చెప్దాం ఏయాతి దేవయాని అని ఇద్దరు భార్యాభర్తలు ఏయాతి అనేది ఒక మహారాజు దేవయాని శుక్రాచార్యుడి కుమార్తె వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండగా శర్మిష్ట అనే ఈ దేవయాని యొక్క చెలికత్తెతోటి చలికత్ అంటే తోటి ఏయాతి మహారాజుకి సంబంధం ఏర్పడుతుంది వీళ్ళిద్దరికీ సంతానం కలిగింది ఆమె రాజకుమార్తె శర్మిష్ట అయితే ఈ కలిగిన సంతానం కలిగిన తర్వాత శుక్రాచార్యుడు దేవయాని యొక్క తండ్రి ఏయాతిని శపించాడు నువ్వు ఇలాగా దాసులతోటి కూడా సంబంధం పెట్టుకున్నావు కాబట్టి ఏ యవనం చూసి నువ్వు ఇలా గర్వపడ్డావో ఆ యవనం పోతుంది అని యయాతి వృద్ధుడైపోయాడు అతని మీదకి వృద్ధాప్యం వచ్చి పడిపోయింది అప్పుడు మళ్ళీ శుక్రాచార్యుని బతిమలాడితే శుక్రుడు ఏం చెప్పాడంటే నీ వృద్ధాప్యాన్ని ఎవరైనా తీసుకుని వాళ్ళ యవనాన్ని నీకిస్తే నువ్వు ఇలా టర్న్ మార్చుకోవచ్చు అని చెప్పేసరికి అలా యయాతి తన కుమారులైన ఐదుగురిని అడిగాడు వీళ్ళలో దేవయాని కుమారులు ఇద్దరు శర్మిష్ట కుమారులు ముగ్గురు అడిగేశారు అలా నా ఎవ వృధాప్యం తీసుకోండి మీ ఎవరన్నా నాకు ఇవ్వండి అంటే కుమారులు నలుగురు తోసిపుచ్చారు ఆఖరివాడైన ఎదువు దానికి ఒప్పుకున్నాడు అయితే ఈ తోసిపుచ్చిన కుమారులందరినీ ఆయన తలా ఒకరిని తలా ఒక రకంగా శపించాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క శాపం అందులో పెద్దవాడైన తుర్వసువు తుర్వసుడు అతని పేరు తుర్వసుడికి నీ సంతానానికి రాజ్యాధికారం లేదు నీకు సంతానమే లేదని నీ వంశం లేదని శపించాడు పెద్ద కుమారుడిని ఆ తుర్వసుడికి ఇప్పుడు సంతానం లేదు అతను ఈకు ఈ పిల్లవాడిని తీసుకెళ్తాడు అతను పెంచుతాడు ఎందుకంటే అతనికి సొంతంగా సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి తుర్వసుడి సంతానమే పిల్లవాడు పెంచుతాడు కానీ ఇతను అతనికి ఔరస సంతానం కాదు సొంత సంతానం కాదు కదా కాబట్టి ఈ హయం వల్ల గుర్రాల వల్ల జన్మించినవాడు కాబట్టి హై హయుడు అంటారు వంశానికి ఆద్యుడుగా ఈ పిల్లవాడు పెరుగుతాడని చెప్పి వెళ్ళిపోయారు విష్ణువు లక్ష్మీదేవిని ఒప్పించారన్నమాట పర్వాలేదు పిల్లవాడిని పెంచడానికి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి లక్ష్మీదేవి తన శాపావసానం లభించంగానే పిల్లడిని ఇక్కడ వదిలిపెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిపోయారు ఆనాటి రాత్రి దుర్వశువుకి కల్లో కనపడ్డారు విష్ణుమూర్తి కనపడి ఈ తమసాకాలింది నదీ సంగమ స్థానంలో ఒక శిశువు ఉన్నాడని ఆ పిల్లవాడిని తెచ్చుకోమని అతన్ని ఏకవీరుడు అని పేరు పెట్టమని హైహైడు అనే పేరుతోటి కూడా అతన్ని పిలవచ్చని హైహయ వంశం అతనితోటి ప్రారంభమవుతుందని చెప్పి విష్ణుమూర్తి అర్థానం అయిపోయారు ఆ తర్వాత మరుసటి రోజు పొద్దున లేచిన తుర్వసు భార్య తన తంతాలకు పరిజనం అందరితో ఇక్కడికి పరిగెత్తుకొచ్చాడు శిశువు ఉన్నాడని చెప్పేసరికి భగవద్దత్తమైన సంతానంగా అక్కడ దొరికినటువంటి ఇది మహాతేజోవంతుడు సాక్షాత్ విష్ణు స్వరూపంలాగా కనపడుతున్నటువంటి ఆ పిల్లవాడిని తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకుని అబ్బాయికి ఏకవీరుడు అని పేరు పెట్టారు అతన్ని హైహయుడు అంటారు ఈ ఇతని ఇతనితోటే ప్రారంభమైంది ఇప్పుడు యయాతి మనవడు కాదు యయాతి కుమారుడి చేత పెంచబడ్డవాడు సాక్షాత్తు భగవంతుడైన విష్ణు విష్ణువుకి శ్రీ మహాలక్ష్మికి జన్మించినటువంటి కుమారుడు అయితే ఈ వంశంలోనే కార్తవీర్యార్జునుడు జన్మించాడు కార్తవీరుడు ఎవరు మళ్ళీ కథలు చాలా ఎన్ని మెలకలు తిరుగుతాయో చూడండి విష్ణుమూర్తి యొక్క చక్రాయుధ స్వామి సుదర్శనాయుధం యొక్క శాపం వల్ల అతన్ని శపించబడి కార్తవీరుడిగా జన్మించాడు ఈ కార్తవీర్యుణ్ణి సంహరించడానికి సాక్షాత్తు విష్ణువే పరశురాముడిగా అవతరించాడు దశావతారాల్లో ఒకటి పరశురాముడు బ్రాహ్మణుడిగా కానీ క్షేత్రాన్ని అవలంబించి భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ సంహరించాడు ఇలా ఇన్ని ఇప్పుడు ఈ తర్వాత జరగవలసిన ఒక కథ కోసం పరశురాముడు కార్తవీర్యార్జునుడు ఈ కథ కోసం లక్ష్మీదేవి చేపించబడింది విష్ణుమూర్తి చేత ఆ హైహయ వంశం ఇక్కడ పుట్టాలన్నమాట దానికి కారణంగా ఇలా పరమేశ్వరి పూజని మర్చిపోవటం అనే ఒక మాయని కల్పించి ఆ తర్వాత ఆమెను పూజించి ఆ తర్వాత పుట్టినటువంటి సంతానానికి ఇలాంటి అవకాశం కల్పించారు ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు దేవతలు కూడా ఇలాంటి పొరపాటు చేస్తారు మానవులకి సహజమే అదేం పెద్ద వింత విశేషం చేయకూడని పని కాదు మర్చిపోతూ ఉంటాం కానీ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి మూలాన్ని మర్చిపోకూడదు మనం ఏ ప్రకృతి నుంచి వచ్చామో ఆ యొక్క ప్రకృతిని గౌరవించాలి పూజించాలి పరమేశ్వరి ఆరాధన మహాగౌరి ఆరాధన ఈ మంగళగౌరి ఆరాధన ఇదంతా కూడా ప్రకృతితోటి మమేకం అవ్వడం కోసం మనం చేసే ప్రయత్నమే ఏ మూల ప్రకృతి నుంచి మనం బయటపడ్డామో మనం వచ్చామో ఆ ప్రకృతిని ఆరాధించడం దీనికోసమని చేతకి తులసి పూజ చేయటం పువ్వులతోటి సామ్మవారిని అర్చించటము ముత్తైదువుని అమ్మవారి స్వరూపంగా భావించడం ఇలాంటి భావనతోటి కనుక పూజలు పునస్కారాలు చేస్తే అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి పరమేశ్వరి ఆరాధన తప్పకుండా చేయవలసింది ప్రతి మాసంలోనూ ఏదో ఒక పూజా విధానంలో మనకి గౌరీ ఆరాధన లేదా అమ్మవారి ఆరాధన లలిత ఆరాధన కనపడుతుంది ఈ శ్రావణ మంగళవారాల్లో ఈ ఆరాధన చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మంగళవారం నాడు చక్కగా పూజ చేసుకోండి ఒకవేళ ఉదయ వేళలో కుదరకపోతే సాయంకాలం కూడా పూజ చేసుకోవచ్చమ్మా ఏమీ తప్పులేదు సాయంకాలం కూడా ఒకవేళ పొద్దున పొలగా ఉండుతాం సాయంకాలం ఏం పెడతామంటే శనగలు నానబెట్టండి శనగల నైవేద్యం పెట్టండి చాలా అఖండమైన నైవేద్యం చక్కటి నైవేద్యం దాన్ని తాంబూలంగా కూడా ఇచ్చేసేయచ్చు